హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ వాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక డే ఇన్ మై రొటీన్ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఈ వ్లాగ్ చూస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది కదా, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వ్లాగ్ వచ్చేసి ఇది. చూసారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో, ఇంకా ఇదే ప్రపంచం అమ్మకి. ఎప్పుడైనా మేము కాసేపు కొన్ని రోజులు ఇంటి దగ్గరికి రామ్మా మా దగ్గరికి అని పిలిచామనుకో, అమ్మో నా కోళ్ళన్నీ ఎక్కడికి పోతాయి, ఇవి నేను లేకపోతే ఉండను అని అంటుంది. అసలు విషయం ఏంటంటే ఇంక ఇవన్నీ ఆగమైపోతాయి. అసలు అమ్మ వీటితో మాట్లాడుకుంటూ తన తన టైం పాస్ అయితే అలా చేస్తుంది అన్నట్టు. అమ్మకి హెల్త్ అనేది సరిగా ఉండదు కదా, చాలా రోజులు చాలాసార్లు చెప్పాను మీకు. ఇంకా ఇంట్లో ఉండి నేను ఏం చేయడం లేదు, ఇలా కోళ్ళను అలా పెంచుకుంటే కాసేపు మైండ్ అనేది రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా మేమందరం నాటుకోళ్ళని ఇష్టపడతాం కాబట్టి స్పెషల్గా ఇంకెందుకు కొనుక్కొచ్చుకోవడం, ఇలా ఇంట్లో పెంచేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇలా పెంచిద్ది అన్నట్టు. అమ్మ చేతుల్లో కోళ్ళు అయితే ఎన్ని ఎక్కువగా పెరుగుతాయో, ఇంకా ప్లేస్ అనేది చాలా తక్కువే ఉంది ఇంటి దగ్గర వచ్చేసి. ఇంకా ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇలా కూరగాయలకు ఉన్న బాక్సులన్నీ ఈ ట్రేలను అంతా వాటికి కమ్మేయడానికి, కోళ్ళను కమ్మేయడానికి పెట్టేస్తుంది. ఇంకా వాటికి ఎప్పుడు మన మనుషులకు పెట్టినట్టే మూడు పూటల్లాగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, టైం మెయింటైన్ చేసుకుంటూ వాటికి ఫుడ్ అయితే ఇస్తూ ఉంటుంది అన్నట్టు. మంచిగా హెల్దీ ఫుడ్ ఇస్తుంది అని కూడా షేర్ చేస్తాను నేను చివరిలో ఏం ఫుడ్ ఇస్తుంది అనేసి. ఇంకా మేము వచ్చేమనేసి ఇక్కడ ఇంకా మేము వచ్చేస్తే మాత్రం ఎక్కువ అమ్మ పొయ్యి మీద వంటలు అయితే చేస్తుంది. తనకి ఎంత చేతనవ్వకున్నా కానీ పొయ్యి మీద చేయడానికే ఇష్టపడుతుంది అన్నట్టు. ఇంకా టైం పాస్గా ఉంటుంది. ఏమైనా తినాలనుకున్నాయి అమ్మ అంటే కొత్త చింతపండు, ఈ మధ్య గింజలు అవి వచ్చిందంట, ఇంకా ఇష్టంగా మీరు తింటారు కదా ఎన్ని రోజులు అవుతుందో అనేసి ఈ చింత గింజలను అయితే ఇలా పొయ్యి మీద పెట్టి వేయించేస్తుంది. మీకు ఎంతమందికి గుర్తుంది, మీలో ఎంతమందికి ఈ చింత గింజలు ఇలా వేయించుకొని తినేవాళ్ళు? టైం పాస్కి ఎప్పుడు నోరు ఆడాలి అంటే ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా, అందులో ఏది చేసినా కానీ ఇట్టే అయిపోతుంది. ఈ చింత గింజలు నానడానికే ఒక గంట సేపు పట్టిద్ది, ఇంకా అది ఒక్కటి తినడానికి ఇంకా గంట సమయం పట్టిద్ది కదా అనేసి ఎక్కువగా ఇలా చింతగింజలు కాల్చుకొని తినేవాళ్ళము. మీకు గుర్తుకుందా? ఎవరికైనా గుర్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ డే అయితే అమ్మ చేతితోటి గోంగూర పచ్చడి అయితే చేయించుకున్నాము. చాలా బాగా చేస్తుంది తను చేయడం. అది ఆ పచ్చడికి అనేది టేస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇలా పెరిగిపోతుంది. ఇంకెక్కడ తిన్నా కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇంకా అమ్మ అంటే ఇంకా అమ్మ వంటలు అంటేనే ఎవరి అమ్మకైనా వాళ్ళమ్మల వంటలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి. సేమ్ మా అమ్మ చేసిన వంటలు కూడా. సో ఇది ఈ షార్ట్ అయితే ఎంతమందికి రీచ్ అయిందంటే చాలా బాగా వ్యూస్ అయితే వచ్చాయి. మేము ఇలా రోట్లో పచ్చడి నోరించుకొని రోట్లోనే అన్నం కలుపుకొని తినడం అయితే చాలా బాగా రీచ్ అయిందండి. షార్ట్ లాగా అయితే పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మాకందరికీ ఇలా కలిపి పెడుతుంది. మేమే ఎక్కువ, మేమే నలుగురం అంటే మాకు ఇద్దరిద్దరు అయ్యేసరికి ఆ గ్యాంగే ఎక్కువైపోయింది ఇక్కడ. సో సమ్మర్ అనేది ఎంతలా అంటే మాకున్నంతలో బాగా ఎంజాయ్ చేసామండి. ఒక 10 డేస్ అలా గడిపాం కానీ వీడియోస్ అవి ఇవి అని అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. మ్యాక్సిమం ఎక్కడో అక్కడ చిన్న చిన్న బిట్స్ మాత్రమే షూట్ చేశాను. కంటిన్యూగా షూట్ చేస్తే మాత్రం చాలా మెమోరీసే ఉండే. బట్ ఇంకా ఎక్కువ టైం అయితే అక్కడ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడానికే చూసాము. ఇల్లు అయితే ఎలా ఉందో అలా చూపిస్తున్నానని నేను అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చెప్పినప్పుడే చెప్పాను కదా. దానికి సర్దడం అంటే మేము ఇంట్లో ఎంతమంది వెళ్ళేసరికి ఇంకా ఎంత సర్దినా కానీ ఇంకా ఎక్కడివక్కడ అలా పడిపోయాయి. ఇక్కడ నేను మా పొట్టోడు మాత్రం ఎక్కువగా తిన్నాము. అందరు ఒక్కొక్క బుక్క పెట్టుకొని తింటుంటే నేను మా పొట్టోడు మాత్రం ఇంకా రైస్ అయితే ఇక్కడ కడుపు నిండా తినేసాము. అమ్మ అందులోనే వేయాలి, మళ్ళీ వేరే గిన్నెలో వేస్తా అంటే కూడా వద్దు, టేస్ట్ ఎందుకో బాగుంది అనిపించేసి ఇంకా అక్కడే తిన్నామండి. మీరు కూడా తిన్నారా?
అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది మంచిగా వేసుకో. కొన్ని కొన్ని మెమోరీస్ అసలు ఏం చెప్పలేము, అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోవాల్సిందే. అది ఓన్లీ ఇంకా ఎక్కువ మెమోరీస్ ఏం చేయడం అంటే మనం అమ్మ వాళ్ళ దగ్గరే అమ్మ ఇంకా పెళ్ళైపోయిన తర్వాత అయినా లేకపోతే దూరంగా ఉంటే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడైనా కానీ ఇక్కడ దొరికే మెమోరీస్ అయితే ఇంకెక్కడ దొరకవని చెప్పొచ్చు. మామూలు ఇంట్లో ప్లేట్లు లేక సర్వల రోట్ల తింటున్నా అని పెట్టాలి. రోకలి రోటీ మమ్మీ ఎంత బద్ధకమో అస్సలు చేతనాలు కూర్చున్న దగ్గర అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెడుతూ ఉంటే ఇంకా ఎంత బద్ధకిస్తామో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఎక్కువగా నేను వీళ్ళతో ఆడుకున్నాను. వీళ్ళ మాటలు వీళ్ళ అవన్నీ చూస్తే చాలా ఈ వీడియోలో ఎక్కువగా వీళ్ళనే ఉంటుంది వీడియో కూడా. కాదు చిన్నవాళ్ళ మమ్మీ జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఈ వీడియోలో అయితే ఎలా ఎంజాయ్ చేస్తాం పిల్లల మాటలు అవే షేర్ చేశానండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి పెట్టేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం మా ఎంజాయ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాడు జీవి జాను పాడు.